ఎస్ అరుణ గారి గురించి అక్కడి నుంచి అడుగుతూ వచ్చాం. నేను చూపిస్తాను షాప్ అంటూ ఇక్కడ నాకు చూపించారు, బ్యాక్ సైడ్ కనపడుతున్నారు కదా, ఈవిరే అరుణ గారు. వీరి గురించి చాలా చాలా చెప్పాలి. ఎందుకు అనంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తి. గత 40 సంవత్సరాలుగా ఈవిడ మోటార్స్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. కరెంట్ మోటార్లు ఏవైతే మనం వ్యవసాయం అప్పుడు యూజ్ చేస్తామో, మోటార్లు రీవైండింగ్ కావచ్చు, స్టార్టర్ల రిపేరింగ్, గ్యాస్ స్టవ్ల రిపేరింగ్, ఇవన్నీ కూడా ఆవిడ చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదండి, మొత్తం 40 సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తున్నారు. ఒక మహిళగా ఈ పని చేయడం, కామన్గా మనం చూస్తాం ఇలా రిపేర్ షాపుల్లో, ఈ రివైండింగ్ షాపుల్లో ఎక్కువగా మహిళలు అనేవాళ్ళు ఉండరు. కానీ వారి భర్త మెకానిక్ అవ్వడంతో ఆ పని ఆవిడ చూసి నేర్చుకుని ఇలా స్టార్ట్ చేశారంట. మాకు అందుకే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఒకసారి మాట్లాడదాం అని అనుకున్నాము. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి 70 గ్రామాలకు మోత్కూరు మండలంలో ఉన్నటువంటి ఇలా షాప్ ఒకటే దిక్కని చెప్పుకోవాలి. అందరూ ఏ వర్క్ ఉన్నా, లేకపోతే సడన్గా వాళ్ళు ఏదైనా మోటార్స్కి ఏమైనా రిపేర్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. ఈవిడ అంత స్పెషల్ అండ్ ఫేమస్ ఈ ఏరియాలో, ఆవిడే అరుణ. ఒకసారి వెళ్ళి వారితో మాట్లాడదాం, ఎలా అసలు ఈ వర్క్ ఆవిడ నేర్చుకున్నారు, అండ్ ఈ క్రమంలో 40 ఇయర్స్లో ఆవిడ తెలుసుకున్నది ఏంటి, అసలు ఎంత తీసుకుంటారు, వాళ్ళ ఎర్నింగ్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఈ వివరాలన్నీ వాళ్ళ మాటలో విని తెలుసుకుందాం. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను మేడం. నిజంగా చాలా చాలా ఫస్ట్ నాకు ఆశ్చర్యంగా అనిపించింది మిమ్మల్ని చూసి. ఎలా చేసేస్తున్నారు ఇలా? ఒకసారి మీ గురించి వింటే 40 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారంట కదా. యాక్చువల్లీ ఎప్పుడో విన్నాం ఒకసారి మీ గురించి, కానీ అనుకోకుండా ఈ మార్గంలో వెళ్తూ ఉంటే చూసాము. టైం రావాలి దేనికైనా కదా, కలిసి అభిమానం దొరికింది. నిజమే, టైం రావాలి. కానీ ఇప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఎస్, మొత్తం 40 ఇయర్స్ నుంచి ఇదే పని. ఫస్ట్ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఇప్పుడు మామూలుగా మనకేమీ వచ్చేవు, సాధారణంగా ఇలా రిపేర్ షాపుల్లో మగవాళ్ళనే చూస్తాం, కానీ మీరు ఈ పని నేర్చుకోవడానికి కారణం ఏంటి? మా సార్ కింద 10-15 మంది పిల్లలు పనిచేసేది, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, పాలు తాగుతున్నారు అప్పుడు. వాళ్ళందరూ వెళ్ళిపోతే ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కదా, కష్టమవుతుంది కదా అనిపిస్తుంది. 2 సంవత్సరాల బాబుని స్కూల్లో జాయిన్ చేసిన, పనిచేసిన అంత చిన్న బాబు అప్పుడు. రోజు కనీసం ఒక 5 మోటార్స్ వైండింగ్ చేసి ఎత్తేదాన్ని. ఇప్పుడు 50 కేజీ అయినా బరువు అనిపించలేదు. ఎడ్ల బండ్ల మీద వచ్చేది అప్పుడు, బండి మీద డైరెక్ట్ మోటార్ దించేసి నేనే కట్ చేసి వైర్ తీసేసి వైండింగ్ చేసేసాను. తను ఒక 5, నేను ఒక 5, 10, రోజు ఒక 10 మోటార్స్ వైండింగ్ చేసి పంపించేవాళ్ళు అప్పట్లో స్టార్టింగ్. కానీ ఆ పని ఎలా నేర్చుకున్నారు మీరు? మీరు ఏం చదువుకున్నారు? నేను 10th వరకే చదివాను. మీ వారు మెకానిక్? ఐటీఐ చేసిండు ఆయన, మెకానిక్. ఆయన చేతి కిందనే నేర్చుకున్నాను. ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కదా. ఏమన్నారు మరి ఇట్లా నేను కూడా మెకానిక్ పని నేర్చుకుంటాను అని అంటే మీ వారు? అప్పుడు ఆయన నేర్చుకుంటా అని కూడా ఆయనతో ఏమనలేదు, ఆయన చేసే పని చూసే చేసేది అంతే. అలా చూసి పసిగట్టేశారు అనమాట. ఓకే, ఫస్ట్ లో 5-6 మోటార్లు చేసేవాళ్ళు, రోజుకి ఒక 5 మోటార్లు ఇచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా బరువు లేవటాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, బరువు పని చేయండి. ఇప్పుడు మీ వయసు ఎంత? 65. అమ్మో, 65 సంవత్సరాల కష్టమే కదా కొంచెం. పిల్లలమ్మా? పిల్లలు 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఒక అమ్మాయికి గవర్నమెంట్ టీచర్ భువనగిరి, 2 బాబులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినా, మనవరాల పెళ్లి కూడా చేస్తారు. మనవరాలకు ఒక కొడుకు, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఓకే, సో మనవాళ్ళని కూడా చూస్తారనమాట. కానీ ఈ పని మాత్రం విడిచిపెట్టరు, చేస్తూనే ఉండమంటున్నారు పిల్లలు. మేము జాబ్ చేస్తున్నాం, మా దగ్గర ఉండేసి వెళ్ళొద్దు అని అంటారు. మాకు టైం పాస్ కదా అని అడుగుతారు. ఇప్పటిదాకా టాబ్లెట్లు వేసుకునేది తెలియదు నాకు. మళ్ళీ వర్క్ చేస్తేనే ఫ్రీ ఉంటుంది వాళ్ళు. రోజు మందులు వేసుకున్న దానికన్నా ఇంటికి పోనీ అన్న, నా సొంత ఇల్లే కదా, వెళ్తానంటే వెళ్ళి. ఎస్, ఈ ప్లేస్ మీదేనా మా షాప్? ఇల్లు ఇందులోనే, ఇల్లు వెనక ఇల్ల. ఓకే, ఇక్కడే. రోజుకి అసలు ఇప్పుడు అంటే ఎంత వర్క్ చేస్తారు మీరు? ఎలా స్టార్ట్ అవుతుంది మీ రోజు? పొద్దున్న 7 వరకే టిఫిన్ చేసి బయటకు వెళ్తాం. ఇంకా మళ్ళీ 2 గంటల వరకు నాకు రెస్ట్ ఉండదు. మళ్ళీ 2 గంటలకు వెళ్ళి లంచ్ చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం 9 వరకు చేస్తాం. అమ్మో, 9 అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసేది ఏంటిదమ్మా? ఇది చిన్న మోటార్, హాఫ్ హెచ్పి మోటార్, షంప్ నడుస్తుంది ఆ మోటార్. ఇది ఇది బాగు చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇది ఒక 3 గంటలు పట్టుద్ది. 3 గంటలు? ఇది పెద్ద మోటార్ అన్నా తొందరగా అవుతుంది. కానీ ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలంటే బరువు లేవటానికి కష్టమవుతుంది కాబట్టి చిన్న మోటార్లు చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మీరు చేసేవి మోటార్స్, ఇంకా స్టార్టర్లు. స్టార్టర్లు, స్టార్టర్లు అన్ని రకాలు. ఒకటి ఒక ఇప్పుడు మీకు చూసింది ఎల్టీఎల్కి, మీరు ముందు చూసింది కట్లర్ ఐమర్ ఉంటుంది. ఇక హాఫ్ హెచ్పి స్టార్టర్లు ఉంటాయి, 1 హెచ్పి స్టార్టర్లు ఉంటాయి, A to Z అన్ని. పైప్లు, పైప్లు అవి పైప్లు ఎక్కించడం ఏమి ఉండదు, అవేమి ఉండదు. జస్ట్ ఈ మోటార్స్ వరకు చేస్తారు. గ్యాస్ స్టవ్లు కూడా చేస్తారా? గ్యాస్ స్టవ్ పెట్టి. ఓకే ఓకే. ఇక్కడ అంటే ఒకటి బాగు చేసినందుకు ఎంత తీసుకుంటారు మీరు? ఒక స్టార్టర్ రిపేర్ చేసినందుకు 150 తీసుకుంటారు. 150. రోజుకి మీ ఆదాయం ఎంత ఉంటుంది?
1000 ఉంటుంది రోజుకి 1000 రూపాయలు వస్తుంది మరి ఎంత కరెంట్ తో పని కదా మీకు షాక్ కొట్టదా కొడుతది కానీ ఇంకా నేను భయపడను మేడం ధైర్యం మందు అదే మందా పనిచేసేటప్పుడు దేనికన్నా ఉదానికి తగులుతూనే ఉంటుంది ఇక చెయ్యి గుంజుకుంటాం చేతికి ఏమన్నా పెట్టుకున్నట్టు చేస్తే తిరుగుతుంది ఏది మీ చెయ్యి ఇవ్వండి గట్టిగా ఉంది చాలా ఇప్పటికైనా నా మొబైల్లో ఫోర్ ప్లేస్తా మేడం ఫోర్ లేసి ఇంట్లో పని మొత్తం నేనే చేసుకుంటాం నాకు మనసు లేదు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అసలు పైకు వాకింగ్ కి వెళ్ళి వస్తాను వన్ అవర్ టూ కిలోమీటర్లు ఓకే 2 కిలోమీటర్లు ఖచ్చితంగా నడుస్తారు రోజు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా వాకింగ్ అవి చేస్తే హెల్దీగానే ఉంటాం నాకు అదే అనిపించింది అందులో చేసేది కరెంట్ పని కదా ఇబ్బంది అవుతుందా మళ్ళీ స్పీడ్ ఎక్కువ నడుస్తాను నాతో నడవడానికే భయపడుతుంటారు మెంబర్స్ కలిసి వెళ్తాము నా కోసం చూస్తుంటారు ఇక వెళ్దాం పద నేనైతే మీతో పోటీ పడలేనమ్మా మీరే ఫాస్ట్గా వెళ్ళిపోతారేమో మరి మీకు ఇప్పుడు షాప్ అయినా ఎంతసేపు వేరే ఎక్కడికి వెళ్ళడం ఏమి ఉండదా అవసరం అనుకున్న కాడు కంపల్సరీ వెళ్తాం పిల్లల దగ్గరికి వెళ్తాం మేడం ఖరీదు మేమే చేసుకుంటాం ఇద్దరం వెళ్తాం పిల్లలు వెహికల్స్ ఉంటాయి తీసుకెళ్తారు షాపింగ్ చేసుకుంటాం ట్రాన్స్పోర్ట్ లో పడేసి 4 రోజులు 4 పిల్లలు కదా 4 రోజులు 4 దగ్గర తిరిగేసి ఓకే షాప్ క్లోజ్ చేయడం అలా ఏముండదా తాళమేసి వెళ్తాం ఇక అవునా అంతకుముందు 15 మంది వర్కర్లను బట్టి పని చేయించేది ఇప్పుడు వర్కర్లు మంచి వాళ్ళు దొరకట్లేదు బంద్ చేసేసి ఇప్పుడు వెల్డింగ్ మిషన్ లేట్ మిషన్ కటింగ్ మిషన్ అన్నీ ఉండే పని వాళ్ళు కరెక్ట్ లేక తాగి పని చేస్తే మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే మనకు పేరు పోతుంది కదా తీసేసి ఇప్పుడు ఇవి ఉన్నవి మెషిన్స్ అవన్నీ మీవేనా మాయే మేమే నడిపించుకుంటాం ఇద్దరు సో పొద్దున్న అయితే ఇంకా మార్నింగ్ తీసారంటే ఇంకా సాయంత్రం దాకా నైట్ దాకా నైట్ దానిలోనే ఉంటుంది ఒక రోజుకి ఎన్ని వస్తాయి ఇట్లా మీ దగ్గరికి స్టార్టింగ్ బట్టి దాదాపు 20 మెంబర్స్ దాకా వస్తుంది మేడం ఏదో ఒక పని చేయించుకోవటానికి వస్తుంది ఉంటారు మళ్ళీ దాని చిన్న చిన్న పార్ట్స్ మొత్తం మా దగ్గరనే దొరుకుతాయి బయట ఏది తెచ్చేది ఉంటుంది నట్ బోల్ట్స్ మీరు అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు సికింద్రాబాద్ నుంచి తెస్తారా బేగం పెట్ట ఎక్కడ ఏది దొరుకుతుంది అది మీకు ఇంకా అన్ని ఇంకా తెలిసిపోయి ఉంటాయి కదా నోటెడ్ ఉంటాయి వాళ్ళు చేతిలో పట్టుకోరాగానే ఎంబడే తీసుకొచ్చిస్తాం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు నోటెడ్ అయిపోతుంది పెద్దగా వెతకక్కర్లేదు అంటే సమస్య ఏది అని చెప్పినా కూడా వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు కదా మరి మీకు ఇదే పని చేస్తున్నాము ఇది వద్దులే వేరే ఏదైనా చేసుకుందాం అని అనిపించలేదా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు అనిపించలేదా వేరే వాళ్ళని చూసి ఇక మనం ఎదురుంగ వాళ్ళని చూసి ఎందుకు ఆశపడాలి మన పని మనకి సరిపోతుంది కదా అసలు ఈ పని రావడం అనేది చాలా గ్రేట్ ఇప్పుడు కంజమర్తో మంచి పేరు వస్తుంది మేడం 70 విలేజెస్ ఈ మండల్ కింద 70 విలేజెస్ వస్తారు ఒకరోజు లేదే అనుకో ఇక అలా బాధ అలా వర్ణనాతీతం ఇక ఇప్పుడు అందరు రెస్ట్ తీసుకోంటున్నారు మేము ఊరుకుంటామని బాబాయ్ అని ఇట్లా వరుస పిలుస్తాం కదా అమ్మా మీరు పోతే మా బతుకులే యాగమైతే అంట అయ్యో అంటే మీకు క్లోజ్ చేయడానికి కూడా వీలు లేదు ఆపడానికి కూడా అరుణ గారు అంటే మొత్తం ఇంకా అందరికీ తెలుసు కదా ఇంకా ఎంటర్ అవుతున్నాము అని అనగానే మాకు అసలు చాలా సర్ప్రైజ్ అనిపించింది ఎస్ ఆ రోజు మేము పేపర్లో చూసింది వీరి గురించే కదా మాట్లాడదాం అని ఎప్పుడో అనుకున్నాము అని చెప్పి ఒకరోజు మా సార్లు ఏం వెళ్ళాడు ఖరీదు పోయిండి నేను పొద్దున్న పనే చేస్తున్నా విలేకరు బాగుంటాడు అన్నట్టు తమ్ముళ్ళు లాగా పిలుచుకుంటాం అక్క అక్క అనుకుంటూ వచ్చింది ఏంది అన్న ఇంత కొద్దిగా వచ్చినట్టు నీతో పనింది రాను ఏంటంటే నువ్వు మోటార్ సగం వైనింగ్ చేసి పెట్టావుగా మోటార్ వైనింగ్ చేసి రానన్న ఎందుకన్నాయా నన్ను ఇంత గట్టిగా పిలుస్తున్నావు అనంటే లేదమ్మా నీతో పని ఉన్నది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈరోజు కంపల్సరీ నీ ఫోటో పేపర్స్ వేసుకోవాలి నేను పొద్దున్న మార్నింగే ఇట్లనే ఇప్పుడు ఎట్లున్నానో లిమిట్ గా అట్లనే ఉన్నాను కొర 95 సంవత్సరంలోనా అప్పటిదే ఇచ్చిన పేపర్ అంతకుముందే చేస్తున్నాను నేను ఇంకా ముందు అప్పటి నుంచి చేస్తున్నారు ఇంకా అంటే 40 ఇయర్స్ అన్నారు కదా దగ్గర 30 నుంచి 40 ఏళ్ళు 1995 సంవత్సరం నవంబర్ 17వ తారీఖు పేపర్ మీకు దొరికితే ఈనాడు పేపరు మీరు చూడొచ్చు అందులో అరుణ గారి గురించి చాలా క్లియర్ గా రాశారు అప్పటి ఆవిడ చాలా యంగ్ గా ఉన్నారు చాలా యంగ్ గా ఉన్నారు అప్పుడు వర్క్ చేస్తున్నారు అప్పటికే ఎన్ని రోజుకి ఎర్నింగ్ ఎంత ఉండేది మీకు 150 రూపాయలు అని నేను ఆ పేపర్లు చదివాను మేడం అప్పుడు రోజుకు 1000 రూపీస్ ఎక్కువ ఒకటి చేస్తే 150 వచ్చేదా ఒకటి చేస్తే 150 సో దగ్గర 1000 రూపాయలు వచ్చేది మరి అప్పటి ఆదాయం ఇప్పటి ఆదాయం కంపేర్ చేస్తే ఎలా ఉంది అప్పుడు అంటే అన్ని ఖర్చులు తక్కువగా మేడం అప్పుడు ఆదాయంతోనే ఇల్లు కట్టుకున్నా ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసిన ఇద్దరు మగ పిల్లలు పెళ్లి చేసిన అందరికి ఇల్లు కట్టించిన సిటీలో మీకు ఇంక ఇన్కమ్ అంటే ఇదే అదే దీని నుంచి వేరేది ఎక్కడి నుంచి వచ్చేది ఏం లేదు చక్కగా పిల్లల్ని చదివించారు వాళ్ళు పెళ్లి చేశారు ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ రన్ అవుతోంది సో మరి ఏం చెప్తారమ్మా చాలా మంది మహిళలు కొంచెం ఇంకా వయసు అయిపోయిందనో నిరసించిపోయేవాళ్ళు ఇంకా చాలే అని అనుకునేవాళ్ళు వాళ్ళ టాలెంట్ ఉన్నా సరే ఏ పని చేయలేక నలుగురే ఏమైనా అనుకుంటారేమోనని ఆగిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇలా ఉంటే బోరు కొడుతుంది మీరు రోజు టాబ్లెట్లు వేసుకున్న దానికన్నా ఏదో ఒక పని చేస్తే రిలీఫ్ ఉంటుంది అని చెప్తాను టాబ్లెట్లు వేసుకునే దానికన్నా ఏదో పని చేసుకోవాలంటారా
ఆగితే దానికి మందేయాల్సి వస్తుంది కాబట్టి, అలాగే మెషిన్ ఆ లాంగ్వేజ్ లోనే చెప్పారు. సరే, నేను ఒకసారి మీ శ్రీవారితో మాట్లాడాలనుకుంటున్నాను. మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేశారంట, అంటే ప్రతి, అంటే ఎవరైనా ఒక మగవారు సక్సెస్ అయ్యారంటే ఖచ్చితంగా వెనకాల ఆడవాళ్ళు ఉంటారని తెలుసు. ఇలా ఒక మహిళ అందులో ఒక వివాహిత సక్సెస్ అయిందంటే వారి భర్త ఖచ్చితంగా వెనకాల ఉంటారు కదా. నాకు ఒకసారి మరి పరిచయం చేస్తారా? పాపిరెడ్డి గారు నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? మీరు నిజంగా గ్రేట్ అని చెప్తాను నేనైతే. ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వైఫ్ కి. సో ఏం చెప్తారు, అసలు ఒక మహిళ ఇంత చక్కగా ఈ పని చేసేస్తున్నారు అంటే కామన్ అయిన విషయం ఏం కాదు, ఇది సాధారణంగా చూసే విషయం కాదు ఇలా రిపేర్ షాపుల్లో మహిళలు ఉండడం అనేది. కానీ ఇట్లా ఆవిడ అంత చక్కచక్క పని చేసేస్తున్నారు, ఇప్పుడు కాదే కదా, ఎప్పుడు 40 ఏళ్ల నుంచి కదా. ఏం చెప్తారు మరి, ఎట్లా నేర్చుకున్నారు, మీ దగ్గర నేర్చుకున్నారా? నా దగ్గర నేను ఐటీఐ చేశాను. నేను పని చేస్తుంటే నాకు చూసి ఆమె కూడా పని చేస్తుంది మొదలు పెట్టింది. ఈక్వల్గా పని చేస్తాం. ఈక్వల్గా చేస్తారు. ఎవరు ఎన్ని మోటార్లు బాగా చేస్తారు ఒక రోజులో చేయగలుగుతారు? ఓ 2-3 అవి వచ్చిన బట్టి పని చేస్తుంటారు. అంటే ఏదైనా పని వస్తే వెంటనే అరుణ మీరు తీసుకోండి అని చెప్పి ఇస్తారా ఏదన్నా? ఫస్ట్ ఎవరు ఉంటారు ఇద్దరులో చేయటంలో? సేమ్ సేమా? ఇద్దరు సేమ్ అంటే ఎక్కడ ఎక్కువ తక్కువ లేదు. ఏమనిపిస్తుంది మరి, అందరూ వచ్చి అడుగుతారు కదా, అందరూ మెచ్చుకుంటున్నారు, ఆవిడ పేరు పేపర్లో వస్తుంది, ఇప్పుడు అందరూ టీవీలు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మరి మీకేమనిపిస్తుంది? హ్యాపీ ఉంటుంది కదా, అంత పని చేసుకోవాలని ఉంటుంది సోమరి లేకుండా. వచ్చే వాళ్ళు కూడా అదే చెప్తుంటాం, టైం వేస్ట్ చేయొద్దు, ఈరోజు టైం రేపు రాదు. కరెక్ట్. మీరు ఎంత ప్లానింగ్లో ఉన్నారో చక్కగా. సో ఎర్నింగ్ విషయంలో ఫస్ట్లో ఇబ్బంది ఏమన్నా ఉండేదా? ఇందాక మాటల్లో అన్నారు అరుణ్ గారు, మా ఇద్దరికి ఏం గొడవలు కూడా అవ్వం, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం తెలుసా అండి. లవ్ మ్యారేజ్? అమ్మో, అలా ఎలా చేసుకుంటారండి? అప్పుడు వేరు. 22 ఉంటా. మీకు 20 ఏంటి, ఆవిడ 13? ఎక్కువ ఉంటాయి, 16-15 ఉంటాయి. 7 కానీ చాలా సంతోషం మీతో మాట్లాడడం, ఆవిడ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, మీరు ఇంకా స్ఫూర్తి, ఎందుకంటే ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కదా. చాలా మంది పెళ్ళి అయిపోయింది కదా, చాలు నేను ఈ పని చేస్తాను, నువ్వు ఇంట్లో పనులు చూసుకో, బయట పనులన్నీ నావి అని డివైడ్ చేస్తారు భర్త అన్నాను. కానీ అలా కాకుండా వెనక నుంచి సపోర్ట్ చేసి ఇద్దరం కలిసి చేసుకుందాము అని చెప్పి ఇంత చక్కగా చెప్పారు కదా. ఇద్దరికి కూడా గ్రేట్ అనే చెప్తాను నేను, సుమన్ టీవీ తరపు నుంచి కూడా మీరిద్దరికి చేతులెత్తి దండం పెడతాను. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇలా చాలామంది వైఫ్ టాలెంటెడ్ ఉన్నా కూడా ఎంకరేజ్ చేయకుండా అలా ఉంచేస్తూ ఉంటారు కదా, వద్దులే అని చులకనగా చూస్తారు. రైట్ అమ్మా, చాలా సంతోషం మీ వారితో కూడా మాట్లాడాము, మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి. సో ఏం చెప్పాలనుకున్నారు చివరిగా? ఎవరైనా ఏ పని చేసినా కూడా మనం బరువు అనిపించదు, కంపల్సరీ చేసుకోవచ్చు, చేస్తే ఆమదానం అనేది ఉంటుంది. ఎవరి దగ్గరనో మనం జాబ్ చేసే బదులు మనం ఓన్ పని చేసుకుంటే రిలీఫ్ ఉంటుంది, మనం చేస్తే నలుగురికి మంచి పేరు కూడా ఉంటుంది. సో అదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇద్దరికి నమస్కారం అండి. సో చూస్తున్నారు కదా అరుణ గారు, గత 40 సంవత్సరాలుగా ఆవిడ ఈ గ్యాస్ స్టవ్లు కావచ్చు, ముఖ్యంగా కరెంట్ మోటార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిపేర్ చేస్తున్నారు, స్టార్టర్లు కానీ ఏ పనైనా సరే. ఇలా మాకు అరుణ గారు మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంతేగానే ప్రాబ్లం ఏంటో చిటికిలో చెప్పేస్తారు, దానికి అంతే త్వరగా సొల్యూషన్ ఉంటుంది. అంటే కామన్గా ఈ మోటార్ పని అనేది 2-3 గంటలు పడుతుంది కదా, ఇంకొంచెం సాధ్యమైనంత వరకు త్వరగానే కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఒక్కసారి ఏరియాలోకి వచ్చి అరుణ గారు అని చెప్తే చాలు, మాకు షాప్ చూపించేశారు, అంత ఫేమస్ ఆవిడ. గుర్తించుకోవచ్చు 1995 పేపర్లో వీరి గురించి పడింది, మాకు ఆ ఓల్డ్ పేపర్ కూడా చూపించారు, ఇదే పేపరు, ఓల్డ్ పేపర్ కూడా చూపించారు, నవంబర్ 17 వచ్చినటువంటి పేపర్ ఇది. అప్పుడు యంగ్గా ఉన్నారు అరుణ గారు, బట్ ఇప్పటికీ అదే యంగ్ ఆవిడ మనసు. ఎందుకు చెప్తున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, దాంతోపాటుగా ఏ పనైనా ఇప్పటికీ, అప్పుడు ఎంత సమర్థవంతంగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే ఇదిగా చేస్తున్నారు, అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సో ఆవిడకి బెస్ట్ విషెస్ అందిద్దాం, ఇంకా చక్కగా ఇలా పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఈ వయసులో ఎందుకు ఇంకా చాలు అని చెప్పినా కూడా నేను ఏమాత్రం తగ్గే ఉద్దేశం లేదు, నా పని మేము చేసుకుంటాము ఇద్దరు అని చెప్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఎంకరేజ్ చేసిన పాపిరెడ్డి గారికి, అలాగే వారి పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అంతే ధైర్యంగా ముందుకు వెళ్తూ అందరికీ ఆదర్శంగా ఉన్న అరుణ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇది వాళ్ళ వీడియో. నమస్తే.